ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం తన పదునైన మాటల తోటాలతో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోగలడైనా అయితే అధినేత మెచ్చిన యువనేత అయినా లక్షలు సంపాదించే అవకాశం ఉన్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదులుకొని జనాలకు ఏదైనా చేయాలని ప్రజాసేవకులో ప్రయాణం చేయాలని జర్నలిజం రంగంలోకి వచ్చారు లక్షలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి జర్నలిజం రంగంలోకి వచ్చారు అయితే ఆ జనలిజ రంగమే ఆయన జీవితాన్ని మారుస్తుందని ఆయన కూడా అనుకుని ఉండరు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది జన రెండు వేల పద్దెనిమిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కవరేజ్ ప్రత్యేక బాధ్యతలు తీసుకున్నారు వివేక్ ఆ బాధ్యతలతో అధినేతతో కూడా ఆయనకు పరిచయం ఏర్పడ ఏర్పడడం జరిగింది అయితే రెండు వేల ఎన్నికల తర్వాత అధినేతను కలిసిన వివేక్కి ఒక బంపర్ ఆఫర్ తగిలిందని చెప్పవచ్చు తమతో పాటు ప్రయాణం చేయమని అధినేత నుంచి ఆఫర్ రావడంతో వివేక్ ఆనందానికి అవధులు లేమని చెప్పుకోవచ్చు అయితే అప్పటి నుంచి వివేక్ ప్రజాసేవ మర్చి వివేక్ మంచితనాన్ని గుర్తించి యువనేతకి అధినేత అవకాశం ఇచ్చారని చెప్పవచ్చు అప్పటి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వివేక్ బాధ్యతలు తీసుకున్నారు అయితే మనతో పాటు వివేక్ ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నించా జనసేన పెట్టడానికి జనసేన ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటానికి ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ రిపోర్టర్గా ఉండి వివేక్ సిక్కులు యువకుడు వచ్చి నేను జనసేన కోసం పనిచేస్తాను ఉద్యోగం మానేస్తానంటే ఆ పని మానేసి వచ్చి ఈ రోజున వివేక్ ఈ రోజున పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉండడానికి సిక్కులు కష్టాలను చూసి చలించి జనసేనకు వచ్చిన వారు టు జర్నలిజం టు రాష్ట్ర ప్రతినిధి ఆల్వేస్ ప్రౌడ్ బికాస్ నేను అనుకున్నది సొసైటీకి ఒక మేలు చేయాలి ఆ సొసైటీకి మేలు చేయడానికి నా బలం సరిపోదు నేను ఒక ఇండివిజువల్గా చేయడం వేరు ఒక సమూహంగా చేయడం వేరు అంటే ఒక ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక స్వాతంత్ర పోరాటం తొంభై ఏళ్ళకు ముందు ఒక్క వ్యక్తితో మొదలైన స్వాతంత్ర పోరాటం తొంభై ఏళ్ళ తర్వాత ఒక సమూహమై కోట్లాది మంది స్వాతంత్రం రావాలని చేసిన ఆ ప్రయత్నాన్ని మరొకసారి మన రాష్ట్రంలో అటువంటి ఒక ప్రయత్నం జరిగి ఆ ప్రయత్నం తాలూకు ఫలితాలు రానున్న భవిష్యత్ తరాలు చూస్తే ఎలా ఉంటుందో అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఉన్నాను ఈరోజు ఉన్నాను రేపు కూడా ఉంటాను అది కేవలము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మరికొంతమంది నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఆయన కోరుకుంటున్నారు రావాలని అలాంటి సమూహం ద్వారానే మేలు జరుగుతుందని నేటికి నమ్ముతున్నాను రెండు వేల పద్నాలుగులో పార్టీ ప్రారంభించి ఎక్కడా కూడా జనసేన పోటీ చేయలేదు రాష్ట్రంలో అంటే అప్పటికే రాష్ట్రం విడిపోయింది రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ప్రజల ఆందోళన బాటలో ఉన్న పరిస్థితి ఇబ్బంది పడుతున్న ప్రయా పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతు ఇచ్చారు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా టీడీపీతో విభేదించి బయటకు వచ్చేశారు అంటే రెండు వేల పద్నాలుగులో జనసేన వల్ల టీడీపీ లాప్ పడింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన వల్ల టీడీపీ పాతాలని పోయింది అనేది కూడా అందరికీ జగన్ సత్యం మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది జనసేన యొక్క ప్రయాణం ఒక ఒక భావజాలం అంటే మంచి కోరుకున్న వ్యక్తి ఎలాంటి పదవులు ఆశించరు ఎలాంటి సొంత అంటే అజెండాలు ఉండవు స్వార్థం ఉండదు అనడానికి జనసేన అధినేత జనసేన పార్టీ అనేది ఒక పెద్ద ఉదాహరణ విభజిత రాష్ట్రానికి ఒక అభి మంచి అంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని తాను ఏమీ ఆశించకుండా ఉచితంగా వచ్చి ప్రచారం చేసి ఆ రోజు టీడీపీకి గెలుపుకి కారణమయ్యారు ఆయన ఏమీ కోరుకోలేదు మీరు రాష్ట్రానికి మేలు చేయండి అనే ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఆయన మద్దతు ఇచ్చి ఆయన టీడీపీకి ఓట్లు వేయమని కోరుకున్నారు అలాగే మీ పక్షాన నేను ఉంటాను ప్రజల పక్షాన ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా అడుగుతాననే మాట కూడా ఇవ్వడం వల్ల ప్రజల్లో ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉండిపోయింది ఆ క్రెడిబిలిటీతోనే రెండు వేల పదిహేను మార్చి నెలలోనే రాజధాని ప్రాంత రైతులు మాకు వచ్చి హెల్ప్ చేయమనగానే వెళ్ళి ప్రజల పక్షాన నిలబడ్డారు సో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు అలాగే తప్పులు జరిగిన ప్రతిసారి ప్రతిసారి అంటే చంద్రబాబు గారితో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు చెప్పారు ఇలాంటి తప్పులు ఇంకోసారి జరగకుండా కానీ వాళ్ళకున్న ఆలోచనలు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఉంటారు కాబట్టి వాళ్ళ నైజం తెలిసి రెండు వేల పద్దెనిమిది బయటకు వచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మేము సర్వం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు బెస్ట్ ఫ్రెండ్స్ ఏ విషయంలో అంటే దోపిడీ విషయంలో అధికారం విషయంలో కేవలం అధికారమే పరమావధిగా బ్రతుకుతున్న ఈ రెండు పార్టీలకి ప్రజలను పీడించుకొని దౌర్జన్య దుర్మార్గాలకు పాటు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇప్పటికే అధోగతి అయిపోయింది కాబట్టి జనసేన లాంటి నాయకులు జనసేన అధినేత లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రానికి మేలు చేయగలరు నిజాయితీతో పనిచేసే వ్యక్తి మొదట ఓడిపోవచ్చు కానీ అంతిమంగా వాళ్ళే గెలుస్తారని ఈ రెండు ప్రభుత్వాలు చూసిన తర్వాత జనసేన బెస్ట్ ఆప్షన్ అనేది ఇప్పటికే ప్రజలు చాలా వరకు నిర్ణయించుకున్నారు సో అదే స్ట్రాటజీతో రెండు వేల ఇరవై నాలుగు వెళ్తున్నాం విషయం చెప్పండి నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీతో అక్కడ వైసీపీ గెలుపొందింది కేవలం జనసేన మాత్రం మీ అధినేత పోటీ చేసినట్టు భీమవరం కానివచ్చు గాజువరం కానివచ్చు ఓడిపోయిన పరిస్థితి ఉంది ఒక్క సీట్తోనే రాపేక వరప్రసాద్ గారు గెలిచారు అయితే రాపేక వరప్రసాద్ కూడా మీ పార్టీకి దూరమైన పరిస్థితి ఉంది పార్టీలో ఉన్న కొంత అగ్రనాయకులు తన దళిత వర్గానికి చెందినవాడిని కావడంతో తను పక్కన పెట్టారని దానివల్ల తీవ్ర మనస్తాపానికి గురే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినని కూడా ఆయన చెప్తున్నారు దాన్ని ఏ విధంగా అసలు ఏం జరిగింది యాక్చువల్గా మీరు అన్నట్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఎపిసోడ్ అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరుగుతున్న ఈ ఎపిసోడ్ చాలా భిన్నమైనది మా పార్టీలోకి వచ్చేసరికి ఈ అమ్ముడు పోడాలు ఈ కొనుక్కోవడాలు అనేటివి వ్యాపార సంబంధమైనవి ఉండవు సో మాకంటూ ఖచ్చితంగా విధి విధానాలు సిద్ధాంతాలు లాశయాలు లక్ష్యాలు అనేటివి మా అధినేత సంపూర్ణంగా నిర్ణయించేస్తారు అయితే ఈ కొనుక్కోవడం విషయంలో అమ్ముకోవడం విషయంలో కొందరి ప్రమేయం అయితే బలంగా ఉండడం వల్ల కొందరు నియోజకవర్గ ఎప్పుడు చెప్పే కారణాలు దొంగ కారణాలు ఏదైతే ఉంటాయో మా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి కాబట్టి అధికార పక్షంతో ఉంటారనే ఒక ఆలోచనని తీసుకెళ్లడం వల్ల ఆయన అటువైపు వెళ్ళాడేమో ఆయన దళిత సామాజిక వర్గమైనా లేకపోతే మిగతా సామాజిక వర్గమైనా మా దగ్గర అంటే అధినేత దగ్గర మా అధినేత దగ్గర అందరూ సమానమే ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఒక రెల్లి కులస్తులైన ఒక అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ అబ్బాయిని చూసి కౌగిలించుకొని నాది రోజు నుంచి రెల్లి కులము అని అంటే సంబోధించడానికి కూడా ఇష్టపడని వర్గము ఆ వర్గము ఇక్కడ వింటేనే అక్కడ అంత దూరం పెట్టే వర్గాన్ని కూడా ఆ వర్గాన్ని ఆయన ఓన్ చేసుకొని ఈ రోజు నుంచి నాది ఆ వర్గము అని చెప్పుకొని గర్వంగా నిలబడిన మా అధినేత ముందు అలాంటి సామాజిక వర్గాల భేదాలు అయితే ఎగినా నేను ఇంతవరకు వ్యక్తిగతంగా ఆయన దగ్గర ఏ రోజు చూడలేదు ఆయనతో అటాచ్ అయిన వాళ్ళు ఎవరూ కూడా చూడలేదు ఎందుకంటే ఆయన ఆలోచన చాలా విశాలంగా ఉంటాయి సమాజ పరంగా చాలా విశాలంగా ఉంటాయి అది చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆయన విషయంలో జరిగినది అయితే వైసీపీకి వెళ్ళడం అనేది ఆయన పూర్తిగా ఆయన ఆయన మా నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయినాడు ఆ రోజే చెప్పినాడు ఆయన ఎన్నికైన రోజు నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తే నేను నూట యాభై రెండో వ్యక్తిని అవుతాను కానీ నేను మొదటివాడిని అవ్వను కదా అదే జనసేనలో ఉంటే మొదటివాణ్ణి నేనే చివరి వాడిని నేనే అని సగర్వంగా చెప్పిన వ్యక్తి కేవలం మూడు నెలల్లో ఎలా మారిపోయాడు మారిపోయాడు అంటే ఆయనకి ఏదో అంతర్గతంగా ఆయనకున్న ఒత్తిళ్ళు మా అధినేత చెప్పాడు చాలాసార్లు ఆయనకేయో అంతర్గతంగా ఏయో ఒత్తిళ్ళు ఉన్నాయి వెళ్తే వెళ్ళనివ్వండి మనం ఏం చేస్తాము మనం ఎవరిని కట్టి పెట్టి ఉంచలేము బికాజ్ కట్టి పెట్టి ఉంచాలంటే ఒక్క ఆశయం మాత్రమే ఒక బలమైన ఆశయం మాత్రమే కట్టి కట్టి పెట్టి ఉంచగలదు మిగతావి ఏమి పనిచేయదు ఆ ఆశయం కోసము ఆ లక్ష్యం కోసము భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పనిచేస్తుంది కాబట్టి ఇలా ఒకవేళ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళ కోసం జనసేన అధినేత ఎప్పుడూ కేర్ చేయలేదు ఎందుకంటే మనం ఒక ఒక కొత్త తరం ఒక రెండు తరాల కోసం పనిచేస్తున్నాం కాబట్టి లెట్ దెమ్ కమ్ లెట్ దెమ్ గో నో ప్రాబ్లం మనం ఎవరిని కట్టి పెట్టి ఉంచలేము ఒక్క బలమైన ఆశయం మాత్రమే మన నిలబెడుతుంది నాయకుల్ని మన కార్యకర్తల్ని ప్రజల కోసం పనిచేద్దామనే సంకేతాన్ని ఆయన ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు జనసేనని ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా లక్షల మందిలో కూడా అభిమానులు వస్తూ ఉన్నారు మరి అభిమానులు ఎందుకు ఇది ఈ ప్రశ్న యాక్చువల్గా మా మా సర్కిల్ అంటే జనసేనకు సంబంధించిన సర్కిల్లో కూడా చాలా చోట్ల జరుగుతున్నది అయితే అభిమానులు కార్యకర్తలుగా మారాలనే సూచన చాలా మందికి తెలియకపోవడం వల్ల అలాగే రాజకీయ పార్టీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే సినిమా పార్టీకి సినిమాకు సంబంధించినంతవరకు ఆయన ఒక సినిమా నటుడుగా చూసే వ్యక్తులు చాలామంది ఉన్నారు అయితే రాజకీయాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రెజర్స్ ఉంటాయి ఇంట్లో ప్రెజర్స్ ఉంటాయి పనిచేయాలంటే క్షేత్రస్థాయిలో ప్రెజర్స్ ఉంటాయి ఇందాక చెప్పినట్టు కొందరు పని చేయాలని సంకల్పం ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు ప్రెజర్స్ గ్రామాల్లో పనిచేసే వాళ్ళకు ఒత్తిళ్లు ఉంటాయి అలాగే రాజకీయ పార్టీలు వచ్చి బలవంతాన వాళ్ళను వాళ్ళకున్న ఫెసిలిటీస్ సంక్షేమ పథకాలు ఆపేస్తారు ఇలాంటి ప్రెజర్స్ వల్ల కొందరు బలమైన మనస్తత్వంతో ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ తప్పు జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ తప్పు జరగడానికి వీల్లేదని ఇప్పటికే చాలా మంది అభిమానులు కార్యకర్తలు అయ్యారు వాళ్ళు జన సైనికులుగా మారారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలు మనం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మనం చూస్తున్నాం ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మేము బలంగా వెళ్ళి నిలబడుతున్నాము కలబడుతున్నాము ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఈరోజు ఆకి వీళ్ళలో మనం రిజల్ట్ చూస్తే ఐదు చోట్ల పోటీ చేస్తే నాలుగు చోట్ల గెలిచాము అంటే జనసేన బలం అనేది ఉంది కానీ ఆ ఉనికిని లేకోకుండా చేయాలని ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్ పార్టీస్ ప్రయత్నిస్తున్నాయి సో ఆ ప్రయత్నంలో మేము ప్రతి చోట గెలుస్తున్నాం పోరాడుతున్నాం అంతిమంగా ప్రజలకు మేలు చేస్తాం ఆ మేలు ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాం నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేని వాళ్ళకి కనీసం రూపాయి కూడా జేబులో లేని వాళ్ళకి సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది జీరో పాలిటిక్స్ అన్నారు అదే ప్రయోగం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ చేస్తారా ఒకటి ఏంటంటే జనసేన అధినేత గారికి ఒక ఒక ఆలోచన ఉంది అంటే ఆ ఆలోచన నాకు చాలా ఇష్టమైన ఆలోచన ఏంటంటే ఒక రెండు కుటుంబ పార్టీలు వచ్చి ఆ రెండు కుటుంబ పార్టీలు శాశ్వతంగా మేమే ఉంటాము అధికారంలో మీరు మాకు ఎల్ల కాలం ఓట్లు వేసే ఓటింగ్ మిషన్ల లాగా మాత్రమే ఉండండి అని నిర్దేశించుకొని దశాబ్దాల కాలంగా పరిపాలిస్తున్నాయి జనసేన ఆది ఆలోచన ఆయన ఎందుకు రాజకీయాలకు రావడం కారణం అంటే ప్రతి ఇంటి నుంచి ఒక రాజకీయవేత్త రావాలి అప్పుడే సమాజంలో ప్రశ్నించే తనం వస్తుంది ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి ప్రభుత్వానికి వస్తుంది ఆ జవాబుదారీతనం అకౌంటబిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు న్యాయం జరుగుతుంది ఆ ఆలోచన విధానంతోనే రెండు వేల పంతొమ్మిదిలో యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే జనసేన పార్టీకి ఎక్కువగా ఉన్న బలం యువత సో ఆ యువతకి మనం అవకాశం కల్పించినప్పుడు ఆ యువత రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో మాట్లాడినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందనే ఒక ఆలోచనని ఆయన పంతొమ్మిదిలో ఇచ్చారు ఇప్పటికీ యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు మా పిఎస్సీ చైర్మన్ గారు కూడా తరచు యువతకు ఎక్కువగా స్థానిక సంస్థలు స్థానిక ఎన్నికల్లో కావచ్చు రేపు రాబోయే ఎన్నికల్లో కావచ్చు యువతకి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుంది ఎందుకంటే జనసేన పార్టీ యువతతో ఎక్కువగా అటాచ్మై ఉంది ఇటు యువత ప్రభావం కూడా రాజకీయాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశ్నించే తనము ఆ జవాబుదారి తనము అడిగినప్పుడల్లా ప్రభుత్వాలకు ఖచ్చితంగా చెమటలు పడతాయి అందువల్ల యువత ఖచ్చితమైన ప్రాధాన్యత జనసేనలో ఉంటుంది వాళ్ళకు సమున్నత స్థానాలు అధినేత కల్పిస్తారు మరొక విషయం చెప్పండి ఇటు వైసీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఒక ప్రధానమైన విమర్శ చేస్తూ ఉంది జనసేన పార్టీ మీద అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జనసేన సపోర్ట్ చేస్తుందని మీరు కలిసి ఎక్కడైనా ఎన్నికలు జీహెచ్ఎంసీ కానివ్వచ్చు కడవ కానివ్వచ్చు అన్నిట్లో కూడా బీజేపీకి వదిలేస్తున్నారు ఆ సీట్లు కూడా పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రులు కానివ్వచ్చు అక్కడ హోం మంత్రి కానివ్వచ్చు ప్రధానమంత్రి కానివ్వచ్చు అపాయింట్మెంట్ లేకుండా కావచ్చు మరి అటువంటి సమయంలో ఇటు ప్రత్యేకవాదా కానివ్వచ్చు లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివచ్చు జనసేన ఎందుకు అవుతుందని కూడా విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ అండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము పొత్తులో ఉన్నది బీజేపీ అనే ఒక రాష్ట్ర పార్టీతో బీజేపీ వేరు రాష్ట్ర పార్టీగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వేరు జనసేన పార్టీకి మొదటి నుంచి మేము చెప్తున్నట్టు జనసేనకు చట్టసభల్లో మాట్లాడే రైట్స్ వ్యక్తులు లేరు జనసేనకు ఒక్క చట్టసభలో అంటే ఒక ఎంపీ ఉన్నా కూడా ఈరోజు ప్రత్యేక హోదా గురించి కానీ ఉక్కు పరిశ్రమ గురించి కానీ ఒక ప్రైవేట్ బిల్లు పెట్టే రైట్ ఉంటుంది ఒక్క ఎంపీకైనా ఆ రైట్ ఉంటుంది ప్రైవేట్ బిల్లు పెట్టడానికి కానీ జనసేనకు లేరు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఇరవై రెండు మంది వైసీపీ నుంచి ముగ్గురు టీడీపీ నుంచి ఉన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలు నిజంగా రాష్ట్ర క్షేమం కోసం ఆలోచిస్తే ఎన్ని ప్రైవేట్ బిల్లులు పెట్టిండొచ్చు ఎంత గట్టిగా నిలదీసిండొచ్చు ఎంత గట్టిగా ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించుకోవచ్చు అంటే ఒక ఉమ్మడి ప్రణాళిక ఒక మిత్రపక్షం ఒక అఖిలపక్షం అన్నీ కలుపుకొని మేధావులను ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి పోరా ఆలోచన రావాలి అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు జనసేన అందరికన్నా ముందు కాలు పెడుతుంది ఆ విషయాన్ని మేము ఉక్కు పరిశ్రమ ద్వారా మొట్టమొదటి వెళ్ళి కలిశాము ప్రత్యేక హోదా విషయంలో గత మొట్టమొదట విభేదించింది అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని రెండు వేల పద్నాలుగులో కోరుకున్న వ్యక్తి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మొట్టమొదటగా గలం ఎత్తిన వ్యక్తి కూడా ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అది అందరికీ తెలిసిన విషయం ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర హక్కులకు భంగం కలిగితే మొట్టమొదటగా అడ్డుపడేది ఆయనే కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒకటి ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని పనులు చేసే హక్కు ఉంటుంది కేంద్రంతో మాట్లాడే హక్కు ప్రభుత్వాలతో టు ప్రభుత్వాలతో నెగోషియేట్ చేసే సందర్భాలు ఒక పార్టీకి రాదు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఒప్పందాలు ఉంటాయి వాటి ద్వారా చర్చల ద్వారా జరుగుతుంది కానీ ఒక జనసేన పార్టీ అనేది ఒక రీజనల్ పార్టీని మనము ఇన్వాల్వ్ చేయలేము కేంద్ర పార్టీతో అందుకే మేమేమంటున్నామంటే మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకోండి మా చిన్న మద్దతు సరిపోదు అందరం కలిసికట్టుగా వెళ్దాము యూనిటీ అనేది మనం ఎప్పుడైతే చూపిస్తామో ఎవరికైనా ఆ యూనిటీ చూసి ఖచ్చితంగా లొంగుతారు అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర క్షేమానికి సంబంధించినందుకు రాష్ట్ర యొక్క ప్రయోజనాలకు సంబంధించినందుకు ఇంతవరకు కూడా ఎప్పుడే కానీ అలాంటి ఆలోచన చేయలేదు గత టీడీపీ ప్రభుత్వం కూడా చూడండి ఒక్క అఖిలపక్షం వేసారేమో చూడండి వేయలేదు ఎందుకు వాళ్లకు అలాంటి మేలులు చేయాలి లేకపోతే అందరినీ కలుపుకుపో ఆలోచన ఉండదు వీళ్ళకు అది దానికి పది రెట్లు చేస్తున్నారు వీళ్ళు రాష్ట్ర క్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా మాట్లాడతారు జనసేన చేయగలిగిందంతా చేస్తుంది మీరు చెయ్యండి మేము తోడుగా ఉంటాం బికాస్ మాకు చట్టసభల్లో మాట్లాడే రైట్స్ లేవు ఎప్పుడైతే మనం చట్టసభల్లో సభల్లో రేస్ చేస్తామో ఎప్పుడైతే మనం చట్ట సభల్లో మనకు కావాల్సిన డిమాండ్ రేస్ చేసి చట్టం చేస్తామో అప్పుడు మనకు అది హక్కుగా జరుగుతుంది అది చేయట్లేదు మరొక విషయం సోషల్ మీడియాలో కానివచ్చు బయటవచ్చు ఒక అంశం చాలా విధంగా వైరల్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ కానివచ్చు జనసేన కానివచ్చు బీజేపీ కానివచ్చు ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు నిజంగా జరిగితే జనసేన ముందుకు ఒప్పుకుంటుందా లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తుందా ప్రస్తుతానికి మాకున్న మిత్రపక్షం బీజేపీ సో కేంద్ర నాయకత్వము ఇప్పటికే బీజేపీ జనసేనతో మాత్రమే కలిసి వెళ్ళాలని నిన్న కూడా అమిత్ షా గారు చెప్పినట్టు వార్తలు వచ్చాయి సో మేము కూడా మొదటి నుంచి బీజేపీతో వెళ్తున్నాం కాబట్టి మా ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రణాళిక బీజేపీతోనే అని మొదటి నుంచి మా అధినేత కూడా చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఒకవేళ అలాంటి ఆలోచన బీజేపీ నుంచి తీసుకొస్తే అప్పుడు మా అధినేత కూడా కూర్చొని ఎందుకు అంతిమంగా మేము కోరుకునేది ప్రజల పక్షంగా మేలు జరగాలి రెండు వేల పద్నాలుగులో మేము ఏమి ఆశించుకోకుండా రెండు వేల పద్నాలుగులో మా అధినేత గారు దగ్గరుండి ప్రచారం చేసి వాళ్ళని ఐదేళ్ల పాటు అధికారంలో కూర్చోబెట్టాం ఇప్పుడు మేము అడుగుతున్నాం మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మేము ప్రజలను అడుగుతున్నాం ఇందులో ఎవరు భాగస్వామిగా కలిసి వస్తారా రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరు వచ్చి మేలు చేస్తారా అనేది టీడీపీ వాళ్ళు ఇష్టము అయితే మాలాగా బహిరంగంగా మద్దతు ఇస్తారా బయట నుంచి మద్దతు ఇస్తారా లోపలికి వచ్చి మద్దతు ఇస్తారా ఒకవేళ మద్దతు ఇస్తే తీసుకోవాలా అనేది అటు కేంద్ర నాయకత్వం ఇటు మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అయితే అంతిమంగా మేమేం చెప్తున్నామంటే ఒక పదవి కోసమో ఒక అధికారం కోసమో ఒక ఒక ఎన్నికల కోసమో పనిచేయకుండా జనసేన ప్రజల పక్షాన ప్రజలకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల పట్ల నిజంగా చిత్తచుద్దున్న పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ వెల్కమ్ చేస్తాం కానీ ఇక్కడ ఎల్లకాలం జనసేన గొడుగు పట్టాలని ఎల్లకాలం ఒక ఒక పార్టీలకు రెండు పార్టీలకు గొడుగు పట్టి మేము కేవలం గొడుగు పట్టే వాళ్ళగా ఉండాలనుకోవడం అనేది కేవలం అదొక భ్రమ అదొక మూర్ఖత్వం కూడా కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చాము ఆ అవకాశం వాళ్ళు దుర్వినియోగం చేశారు ఖచ్చితంగా అందుకే రెండు వేల పద్దెనిమిదిలో జన జనసేన టీడీపీ నుంచి బయట బయటికి రావడం వారిని పాతాలం లేక తొక్కేయడం జరిగింది ఈసారి మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగవు ఒకవేళ వాళ్ళు నిజంగానే అలాంటి అవకాశంతో వస్తే ఖచ్చితంగా సీఎం స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మా అధినేత అలాంటి సంప్రదింపులు వస్తే కేంద్ర నాయకత్వం అటు బీజేపీ అండ్ మా నాయకత్వం కలిసి నిర్ణయం తీసుకుంటుంది సో అది ముందస్తుగా మనము చెప్పలేము రైట్ మీ అధినేత మీద కూడా ఒక చాలామంది విమర్శ చేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటీషియన్ కాదు పార్ట్ టైం పాలిటీషియన్ ఆయన సినిమాలు చేసుకుంటూ ఖాళీ సమయంలో వచ్చి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం పవన్ కళ్యాణ్ గారు స్పందించని సందర్భం ఏదన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారు పలానా సమస్య ఆయన నోటీస్కి వస్తే ఒక సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ తీసుకుంటే ఆమె కోసము ఆయన చేయని పోరాటం లేదు ఈరోజు సుగాలి ప్రీతి విషయం ఒక బాలిక పద్నాలుగేళ్ల బాలిక ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఓ ఓటమి చెందిన పార్టీ దగ్గరకు వచ్చి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టినప్పుడు ఆ కన్నీలుకు చెలించి మరి రెండు మూడు నెలల్లోనే ఆమె కోసమని సాక్షాత్తు హైదరాబాద్ నుంచి ఆయన బై రోడ్ వచ్చి కర్నూల్లో సభ పెట్టి ఆమె పక్షాన్ని నిలబెట్టారు దానికి ఎంతెంత పార్టీ తరఫున ఎక్స్పెండిచర్ అవుతుందో మాకు తెలుసు ఒక్క ఇన్సిడెంట్ కోసము ఆయన అధినేతగా అంత శ్రమపడి మేము ఇంత చిన్న పార్టీ అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంత చిన్న పార్టీ అయిన కూడా మేము అంత ఖర్చు పెట్టుకొని కూడా మేము పార్టీ ప్రజల పక్కా పక్షాన్ని నిలబెట్టి నిలబడి పోరాడుతున్నామంటే ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఒక పార్టీ నడపడం అంత ఈజీ కాదని దాని వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి అయినప్పటికీ ఆయన నిలబడి ఉన్నారు నిలబడి ఉంటాను ఒక ఒక తరం కోసం ఒక పాతికేళ్ల ప్రయాణం కోసం కేవలం ఏంటంటే జనసేన ఎదుగుతుంది కాబట్టి ఏ విషయంలో ఆయన మీద రాళ్ళు లేయాలనో వీళ్ళకి తెలియదు ఒక పార్ట్ టైం పొలిషి పొలిటీషియన్ అన్నా లేకపోతే హైదరాబాద్ అన్న వీళ్ళంతా ఎక్కడుంటున్నారు వైసీపీ నిన్న మొన్నటి వరకు ఎక్కడున్నాడు ఆయన అధినేత టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఆయన అధినేతగా అందరూ హైదరాబాద్ నుంచే ఉన్నారు కానీ మా అధినేత ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చినా ఆయనకు ఇప్పటికీ కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఆయన హైదరాబాద్లో కొన్ని షూటింగ్స్ ఉంటాయి కాబట్టి పూర్తిగా షిఫ్ట్ అవ్వలేకపోతున్నారు పూర్తిగా ఈ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఆయన స్పందించని ప్రజల సమస్యలు స్పందించని విషయం ఏదన్నా ఉంటే చెప్పండి అప్పుడు ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళకి ఈ సమాధానం నేను చెప్తాను క్షేత్రస్థాయిలో కూడా జనసేన పార్టీ బలంగా లేదు ఎందుకంటే చాలా మందస్థాయిలో కానివచ్చు జిల్లా స్థాయిలో కానివచ్చు అధ్యక్షులు లేరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లేరు అంటే ఎన్నికల ముందే అడావడి చేస్తున్నారు తర్వాత పార్టీని పక్కన పెట్టేస్తున్నారు అనేది కూడా విమర్శ ఉంది దానిపై మీకు కామెంట్ మండల స్థాయికి జిల్లా స్థాయి జిల్లా స్థాయి కమిటీలు దాదాపు ఆల్మోస్ట్ అయిపోయాయి ఒక రెండు జిల్లాలు ఉన్నాయి ఇంకా మండల స్థాయి కమిటీలు మొన్న మా అధినేత స్వయంగా చెప్పారు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని అది ఈ నెలతో అయిపోతుంది సో నాయకత్వాన్ని ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే ఎందుకు లేట్ అవుతుందని చెప్తాను చూడండి ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్గా ఎందుకు లేట్ అవుతుందంటే నాయకత్వం తీసుకునేవాడు నేను ఈ బాధ్యత తీసుకుంటాను అని ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయన ఎంకరేజ్ చేస్తారు అయితే నాయకత్వం తీసుకోవడానికి కొందరు పక్క నుంచి లేకపోతే సైడ్ నుంచి లేకపోతే ఆశపడి లేకపోతే స్వార్థానికి వచ్చే వ్యక్తుల్ని ఆయన తీసుకోలేరు తొందరగా ఎందుకంటే రేపు పొద్దున నిన్ను చూసి ఇంకొక మంది వచ్చిన ఇంకొక పది మంది వచ్చినారంటే పార్టీ చాలా డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే ఆయన ఆలోచనలకు ఆశయాలకు తగినట్టు ఉన్న వ్యక్తులు వస్తే ఆయన ఇప్పటికీ ఈ క్షణానికి వెంటనే ఇవ్వడానికి సిద్ధమే నాయకత్వాన్ని అయితే అలా నిలబడే వాళ్ళు పది మందికి స్ఫూర్తినిచ్చి బలంగా నిలబడే వాళ్ళు కావాలని మొన్న కూడా విశాఖలో కూడా చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు రండి నాయకత్వం తీసుకోవడానికి మీరు సిద్ధమైతే నేను రెడీగా ఉన్నాను ఇవ్వడానికని అయితే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఈ అధికార పార్టీ మనుషుల్ని చాలా విపరీతంగా హింసిస్తోంది బాధిస్తోంది సో దానికి ఇందాక చెప్పినట్టు భయపడుతున్నారు పిల్లలు కొందరు ఆ నాయకత్వం తీసుకోవడానికి సో వాళ్ళల్లో కూడా అంతర్మదనం మొదలైంది ఇలా ఉంటే ఎంతకాలమైనా మనం ఇలాగే ఉంటామని చాలా వరకు యువత ముందుకు వచ్చింది ఈరోజు మళ్ళీ చెప్తున్నాము రేపు రానున్న ఎన్నికల కోసము కమిటీలు అన్నీ ఈ నెలలో వచ్చే నెలలో పూర్తి అయిపోతాయి మేము రెండు వేల ఇరవై రెండు నుంచి రాజకీయం అంటే అసలైన రాజకీయం అంటే ఎన్నికలకు శంకారావు రెండు వేల ఇరవై రెండు నుంచే పూరించబోతున్నాం అన్ని ఇన్ఛార్జి పదవులు అన్ని మండల స్థాయి జిల్లా కమిటీ మొత్తం పూర్తి చేసుకొని ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమై దిగబోతున్నాం మా అధినేత కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి పూర్తి స్థాయిలో ఆయన రాజకీయం అంటే ఏం చేస్తారు ఎన్ని రోజులు రాజకీయము మా అధినేతకు తెలియనని చాలామంది కామెంట్స్ చేశారు ఆయన రాజకీయం అంటూ చేస్తే నిజంగా మీరు తట్టుకోలేరు ఆయన మంచి రాజకీయాలు చేయాలని ఆయన గీత గీసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నా కూడా వ్యక్తిగతంగా దూషణలు చేసినా కూడా ఆయన ఈ రోజు వరకు ఆ లైన్ దాటలేదు సో ఒకసారి ఆయన ఆ గీత దాటినారంటే ఆ రాజకీయం ఎలా ఉంటుందో రెండు వేల ఇరవై నుంచి చూస్తారు వివేక్ గారు ఒక విషయం చెప్పండి నిన్న జరిగిన విశాఖ మహానగర కార్పొరేషన్ ఉప ఎన్నికలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ మీ అందరి ముందు ఏదైతే జనసేన నాయకులు కానీ వచ్చి కార్యకర్తల ముందు మీ గుర్తు కూడా కింద పడేసేశారు ఒక ప్రజాప్రతినిధి అతను అలా చేయకూడదు కానీ దాన్ని రియాక్ట్ అయ్యి మీరు కూడా ఫ్యాన్ రేఖలు విరిసేశారు దాన్ని ఏ కోణంలో చూడవచ్చు అంటారు యాక్చువల్గా ఇక్కడ ఆ క్వశ్చన్కి యాక్చువల్గా చాలా లోతైన సమాధానం అవసరం ఎందుకంటే ఆ వ్యక్తి ఈ ఈరోజు జీతం తీసుకుంటుండేది టీడీపీ గుర్తు మీద ఆ వ్యక్తి ఈరోజు జంప్ అయ్యి వేరే పార్టీలో ఉన్నాడు అధికార పార్టీలో వెళ్ళిపోయారు సో నైతికంగా ఈజ్ ఎ ఫెయిల్డ్ పర్సన్ అతను అసలు పార్టీలు మా పార్టీ ఎత్తడానికి ఆయనకు అర్హత లేదు ఇంకో పార్టీని రిప్రజెంట్ చేస్తే ఆయన తీసుకున్న శాలరీకి ఆయన నిబద్ధతకి ఆయనకు అవకాశం లేదు బీయింగ్ ఏ ఎక్స్ ఆర్మీ పర్సన్ ఆయన ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్గా ఉండి జాతికి సేవలు చేసిన పర్సన్గా ఆయన ఈరోజు అలాంటి పని చేశారంటే నిజంగానే ఆయన మీద అంతో ఇంతో గౌరవం ఉండేది ఒక ఆర్మీ పర్సన్గా నాకు ఇంతకుముందు ఆయన మీద గౌరవం ఉండేది అంత ఆర్మీ పర్సన్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి ఇంత విలువలు తగ్గిపోయి ఇంత దిగజారుడు పని చేస్తారా అని నిజంగానే క్షేమ్గా అనిపించింది ఆ ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి నిజంగానే అక్కడ ముగ్గురు మంత్రులు వచ్చి ఒక పెద్ద స్థాయి రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తి వచ్చి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి మంది మార్బలాన్ని తీసుకొచ్చి ఏమి అంటే ప్రభావము చూపుతుంది గెలుస్తారు లేకపోతే డబ్బులు పంచకపోతే మనం మన దౌర్జన్యాలు దొంగ ఓట్లు వేయకపోతే ఓడిపోతామని తెలిసిన వ్యక్తి వ్యక్తులు వచ్చి అక్కడ అంత హంగామా సృష్టించి మమ్మల్ని రెచ్చగొట్టేలా మా గ్లాస్ గాజు గ్లాస్ గుర్తుని రెచ్చగొట్టేలా పది మంది ముందు పగలగొట్టినప్పుడు మా కార్యకర్తలు ఎందుకు రెస్పాండ్ అవరు మా గాజు గ్లాస్ గుర్తుని పగల కొట్టినప్పుడు మేమేం హింసాత్మక కంటటలు చేయలేదు నిజంగానే మమ్మల్ని ఎంతో రెచ్చగొట్టాలని అంతా రెచ్చగొడతాను బికాజ్ కేసులు ఇరికించాలని అందుకే మా దినేత తరచు అంటుంటారు ఒక మాట వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం ప్రజాస్వామ్యబద్ధంగానే రిప్లై చేయాలి ఎందుకంటే మన మీద కేసులు బనాయించడానికి సిద్ధంగా ఉంటారు వాటిని మళ్ళీ మనం ఎదుర్కొంటూ ఉండాలి లీగల్ టీమ్ అఫ్ కోర్స్ ఉంటుంది కానీ వాళ్లకు మనకు తేడా ఏంటి వాళ్ళ తప్పుల్ని మనం ఎప్పటికప్పుడు ప్రజల్లేకెళ్ళి చూపించాలి వాళ్ళ నీతి ఏంటి వాళ్ళ నైతికత ఏంటి వాళ్ళ విలువలేంటి వాళ్ళ విశ్వసనీయత ఏంటి సో నాడు నేడు పథకంలో భాగంగా అవన్నీ మేము చూపిస్తున్నాము ప్రజలకు అర్థమవుతుంది అందువల్ల ఆయన మా గాజు గ్లాస్ గుర్తుని అందరి ముందర పగలగొట్టాడు కాబట్టి మేము కూడా అదే రిప్లై టిట్ ఫర్ టాట్ లాగా ఆయన ఫ్యాన్ గుర్తు తీసుకొచ్చాము సగానికి విరిచాము ఆయన ముందే చూపించాం ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన అప్రజాస్వామ్యబద్దంగా మమ్మల్ని రెచ్చగొట్టాడు మేము ప్రజాస్వామ్యబద్దంగా రెక్కలు విరిచి చూపించాము ఇది మేము కూడా చేయగలము బట్ మమ్మల్ని మా లిమిట్స్లో మేము కూడా నిరసన శాంతియుతంగా తెలిసినప్పుడు నిరసన శాంతియుతంగా తెలిసే అవకాశం మాకు ఉండాలి రేపు మీ జనసేన పార్టీ నుంచి కూడా మహిళగా ఉండి బిసీ వసంత లక్ష్మి కూడా కార్పొరేటర్గా గెలుపొందారు నేను ఆమె కూడా ఎవడా మమ్మల్ని ఆపేదంటూ కూడా అందరికీ కూడా హెచ్చరించారు ఇది పవన్ కళ్యాణ్ మన విశాఖలో మీకు ఇచ్చిన జోసే అనుకోవచ్చా తప్పకుండా ఆ విశాఖలో తొంభై ఎనిమిది కార్పొరేటర్లు ఉంటే ముగ్గురు జనసేన నుంచి ఉన్నారు ఆ ముగ్గురు కార్పొరేటర్లు కౌన్సిల్ సభకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు కేవలం ప్రజా సమస్యలు తప్ప మిగతా ఏఈ మాట్లాడరు అని ఫిక్స్ అయిపోయింది ఈరోజు సో కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడల్లా జనసేన వాళ్ళు వచ్చారంటే వీళ్ళతో నొప్పి ఎందుకు వీళ్ళతో పడడము అవేవో చేసేయండి మేడం త్వరగా అని సాక్షాత్తు మేయర్ గారిని అడుగుతున్న సందర్భం మేము ఎన్నోసార్లు చూసాం అయితే ప్రజా సమస్యల పట్ల ఎంత నిబద్ధత లేకపోతే మిగతా అంతమందికి అంత భయం వస్తుంది సో ఆ అలాంటి రాజకీయ నాయకులు ఈరోజు మేము ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్లో ప్రతి మున్సిపాలిటీలలో తయారు చేస్తున్న గ్రామస్థాయి నుంచి సో దానికి ఎగ్జాంపుల్ దానికి బలం ఏంటంటే మా అధినేత ఇచ్చే బలం ఆయన ఎంత నిజాయితీగా ఉన్నారు ఆయన ఎంత డెడికేటెడ్గా ఒక విషయం పట్ల అవగాహనతో ఒక విషయం పట్ల ప్రజలకు మేలు చేయాలని మీరు ధైర్యంగా నిలబడండి అయితే నేను చూసుకుంటాను అనే బలం ఇవ్వడం వల్ల ఈరోజు నాయకత్వం బలపడుతుంది ప్రతిరోజు ప్రతి సందర్భంలో అయితే వీళ్ళు ప్రతి సందర్భంలో జనసేనను రెచ్చగొట్టాలని జనసేన కార్యకర్తలకు ఏదో ఒక కీడు చేయాలని చివరికి టవల్ మెడలో వేసుకున్న ఒక ఎర్ర టవల్ మెడలో వేసుకున్నా ఓడ్చుకోలేకపోతున్నా అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఈ చివరికి ఎర్ర టవల్తో కూడా వీళ్ళు జనాన్ని మొబిలైజ్ చేయగలరు జనాల్ని మోటివేట్ చేయగలరు అనే భయం వచ్చిందంటే ఆటోమేటిక్గా జనసేన ఎంత బలంగా ఉంది సో వాళ్ళకు ఒక భయం మొదలైంది ఆ భయాన్ని మేము అలాగే ఇరవై నాలుగు వరకు పట్టి పెడతాము మరొక విషయం చెప్పండి ఒక జనసేన కూడా ఒక అంశాన్ని ఎక్కువ తెర మీద తీసుకువస్తుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము రూపాయి ఇవ్వం రూపాయి తీసుకోమంటున్నారు జనాలు మిమ్మల్ని స్వాగతిస్తారా అయితే ఇక్కడ మనము చెప్పాల్సిన సందర్భం ఏంటంటే స్వాతంత్ర పోరాటము దీనికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రశ్నకి ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో ఎవరి కోసమని లక్షల మంది బలయ్యారు మన బిడ్డలు బాగుంటారు మనం బాగుంటాము మనం బాగాలేకపోయినా మన భవిష్యత్ తరాలు బాగుంటారు సో వాళ్ళకి ఏ స్వార్థం లేకుండా ప్రాణాలు అర్పించారు సో జనసేన కూడా ఇప్పుడు ఏడు దశాబ్దాల స్వాతంత్రం తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన జనసేన జనసేన పార్టీకి సంబంధించి అలాంటి నాయకత్వాన్ని అలాంటి ప్రభుత్వాలను కోరుకుంటుంది అలా కోరుకోవాలంటే మనం నిజాయితీగా ఉండాలా ప్రజల నుంచి కూడా ఆ నిజాయితీ కోరుకున్నప్పుడే ప్రశ్నించే గుణం వస్తుంది కాలర్ పెట్టుకొని పని చేయించుకునే గుణం వస్తుంది మనం ఈరోజు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకోవడం వల్ల ఆ ప్రజాప్రతినిధి రేపు ఎన్నికైన తర్వాత మీ దగ్గర నుంచి వంద రెట్లు డబ్బులు వసూలు చేస్తాడు మనం ప్రశ్నించే గుణాన్ని పోగొట్టుకుంటాం మనకు పనులు చేరే ఏమైనా ఎక్కువ తగినా నువ్వు డబ్బులు తీసుకుని ఓట్ వేసినా నువ్వు నాకు అడిగే రైట్ ఎక్కడిది అనే ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది మేము సంపాదించుకోవడానికే వచ్చినాము రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చినట్టు మేము వచ్చామని నిన్న మొన్న ఎన్నికల్లో కూడా ఒక ప్రజాప్రతినిధి మాట్లాడడం మనం చూసాము సో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది రాజకీయాలంటే దోపిడీ అని సో ఆ లైన్లన్నీ మార్చడానికి జనసేన పుట్టింది కాబట్టి వీళ్ళు మొత్తం మా చరిత్రను మా జీవితాలను మార్చేస్తారు మాకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తారు జనసేన అనే ఒక భయం మొదలైంది కాబట్టి వాళ్ళు ఈరోజు జనసేన ప్రతి విషయంలో ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూపించాలనుకుంటున్నారు అందుకే జనసేన అనేది ఒక మార్పు కోసం పుట్టింది అకౌంటబిలిటీ చేయాలని వచ్చింది కాబట్టి రూపాయి డబ్బు పెట్టడం వల్ల ఆ రూపాయికి వంద రూపాయలు వసూలు చేస్తారు అలాంటి రూపాయి వద్దు కాబట్టి మేము ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం గుంటూరు ఆరో వాళ్ళు ఈరోజు జరిగిన ఎన్నికల్లో వైసీపీ యాభై లక్షల పైగా ఖర్చు పెట్టింది టీడీపీ యాభై లక్షల పైగా ఖర్చు పెట్టింది జనసేన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా టీ కాఫీ నీళ్ళు కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు అక్కడ మూడో స్థానంలో నిలిచింది అంటే వాళ్ళు దాదాపు రెండు వేల వైసీపీ గెలిచిన పార్టీ రెండు వేల పదకొండు ఓట్లు తెచ్చుకుంటే వీళ్ళు పద్నాలుగు వందల ఓట్లు తెచ్చుకుంటే మేము నాలుగు వందల చిల్లర ఓట్లు తెచ్చుకున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ టీ కాఫీ ఖర్చులు కూడా ఇవ్వకోకుండా జనసేన నాలుగు వందల ముప్పై నాలుగు మందిని ప్రభావితం చేయగలిగింది అంటే దాని ఇంపాక్టు ఎంత గొప్పగా లేకపోతే యాభై లక్షలు ఖర్చు పెట్టినవాడు రూపాయి పెట్టినవాడు రెండు సమానమైనట్టే కదా సో ఆ ఇంపాక్ట్ మేము చూపించాలనుకుంటాం అందుకే వాళ్ళకు నొప్పి మొదలైంది ఆ నొప్పి తాలూకు ప్రభావం అనేది రానున్న ఎన్నికల్లో మరిన్ని చోట్ల మేము చూపిస్తాం అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు చాలా వరకు వలసని ఎక్కువే అవకాశం ఉంది టీడీపీ నుంచి వైసీపీ కానీ వైసీపీ నుంచి జనసేన కానీ అటువంటి జంపింగ్ జపాంగులకు ఏమైనా మీరు అవకాశం ఇస్తారా జనసేనలో వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకుంటారా యాక్చువల్గా మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు ఏమనంటే మీలో నిజాయితీగా పనిచేసే గుణం ఒకవేళ మిగతా పార్టీలలో మీకు ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ జనసేన పార్టీలోకి వచ్చేసరికి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన జనసేన పార్టీ ఆశయాల సిద్ధాంతాల కోసం పనిచేసేటైతేనే దయచేసి రండి మీరు వచ్చి మీరు కరప్ట్ అయ్యే ఇతరులను కరప్ట్ చేయడానికి అయితే రావద్దు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఉండలేరు ఎందుకంటే జనసేన ఆలోచన విధానం రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారంటే అదే కారణం అధికారం లేక వస్తుందని చాలా మంది వచ్చారు కానీ అధికారం దక్కలేసరికి మరుసటి రెండు మూడు నెలల్లోనే వెళ్ళిపోయారు ఎందుకంటే జనసేన పార్టీలో ఉంటే ఇక్కడ విలువలతో చాలా కట్టుదిట్టంగా అంకిత భావంతో నిజాయితీగా డబ్బులు పోగొట్టుకునైనా ప్రజలకు సేవ చేయాలనే ఒక లైన్ ఉంది అలాంటి లైన్ రాజకీయ నాయకులు మాత్రమే ఇందులో ఉండగలరు శాశ్వతంగా అలాంటి వ్యక్తులే ఈరోజు యువత నిలబడి ఉంది కాబట్టి ఆ యువతరమే నెక్స్ట్ తరంలో వచ్చే వాళ్ళందరికీ వాళ్ళే యువనాయకత్వం అవుతారు కాబట్టి వలసలు వచ్చినా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆలోచనలకు తగినట్టుగా ఉన్న వ్యక్తులే వస్తారు తప్ప బయట నుంచి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు సో మా అధినేత ఆలోచనలకు ఆశయాలకు తగినట్టు ఉన్న వ్యక్తులే జనసేన పార్టీలోకి వస్తుంది అలాంటి వాళ్ళని ఆయన అధినేత కూడా ఆహ్వానిస్తారు వారితోనే మన జనసేన ప్రయాణం ఉండదు ఆటోమేటిక్గా ఇప్పుడు యువత దాదాపుగా యువత జనసేన పార్టీలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో చాలా మంది యువత ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినారు సో భవిష్యత్తులో వాళ్ళు మరింతగా పెరిగినారంటే కన్నా ఆ నాయకత్వం నాయకత్వం యొక్క ప్రభావం తప్పకుండా రానున్న రోజుల్లో మరింత నిజాయితీగా పనిచేస్తారు జనసేన పార్టీ మీద కూడా కాపు సామాజిక వర్గ ముద్ర కూడా వేస్తా ఉన్నారు కాపు నాయకులు కొంతమంది తెర వెనక్కిన ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని కూడా కొంతమంది చేస్తున్న యాక్చువల్గా ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్టు కాపు సామాజిక వర్గాన్ని అంటే వారు జనాభాలో పావుల భాగం ఉన్నప్పటికీ వారికి రాజ్యాధికారం లేదు వాళ్ళకి రిజర్వేషన్స్ తీసేసారు సో వాళ్ళకి ఎప్పుడైతే రిజర్వేషన్స్ పోయాయో వాళ్ళు చదువుకొని ఆర్థికంగా బలవంతులైతే వాళ్ళకి అధికారం అంటూ వస్తే తప్పకుండా ఆ అధికారం యొక్క బలము వీళ్ళకు అది మైనస్ అవుతుంది కాబట్టి మొదటి నుంచి కాపు సామాజిక వర్గాన్ని దాన్ని చీల్చాలని దాన్ని మూడు ముక్కలు చేసి దాన్ని మనం దాన్ని ఓట్లుగా లాభించాలని ఇన్ని సంవత్సరాలు జరిగింది అయితే జనసేన అధినేత మొదటి నుంచి ఈ వర్గాల పరంగా వచ్చే ఓట్లను ఆయన ఏ రోజు నమ్ముకోలేదు ముఖ్యంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన నేను నేనొక ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ ఒక ప్రాంతంలో కానీ పుట్టాలని మనం అనుకోం ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ తర్వాత మనం ఎలా ఉండాలో మన వ్యక్తిత్వాన్ని బట్టే మన యొక్క గొప్పతనం కానీ మన మన ఐడెంటిటీ కానీ ఉంటుంది అంటారు సో అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఇలాంటి కట్టు అంటే ఒక ఒక వర్గానికి కట్టేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దాని ద్వారా ఏదో గెయిన్ అవుతాము లేకపోతే ఆయన అక్కడి వరకు పరిమితం చేసేస్తే ఆ ఓట్లు ఆయనకు ఒక కుల ముద్ర వేసేస్తే ఓట్లు రావు అనే యొక్క ఆలోచనని చాలా వరకు అనుకుంటుంటారు కానీ హాస్యాస్పదం అవుతుంది అది ఎందుకంటే ఆయన ఏ రోజే కానీ నాది ఒక ఇది ఒక సామాజిక వర్గము నా వర్గం వాళ్ళందరూ నాకు ఉన్నారు వాళ్ళు ఓట్లు వేసేస్తారని స్వయంగా ఆయన గాజువాకులో మరి అలాంటి సందర్భంలో మరి గెలవలేదు లేకపోతే ఆయన ఎక్కువగా ఉన్నారని ప్రచారం చేసిన భీమవరంలో గెలవలేదు ఏంటి దాని అర్థము అంటే కాపులు ఎక్కువగా ఉన్న చోట్ల కూడా కృష్ణా జిల్లాలో మొన్న మా మిత్రుడు ఒకడు చెప్పాడు మా ఊర్లో దాదాపు నూట డెబ్బై ఉంటే అందులో దాదాపు నూట ఇరవై ఓట్లు కాపు సామాజిక వర్గమే మా మదర్ నిలబడింది కానీ మేము అక్కడ ఓడిపోయామన్నా మరి మా పరిస్థితి ఏంటి కాపు సమాజ వర్గానికి జనసేన ఉంది అని చెప్పినప్పుడు అక్కడ గెలవాలి ఎందుకు గెలవలేదు సో ఇలాంటి దొంగ లెక్కలు చేసి జనసేనను ఒక వర్గానికి పరిమితం చెయ్యాలి అనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఆయన ఏ రోజే కానీ ముఖ్యంగా మొన్న రాజమండ్రి సభలో కూడా ఆయన ఏం చెప్పారంటే కాపులు అనేవాళ్ళు జనాభాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి అల్ప అంటే అల్ప సంఖ్యాకంగా ఉన్న వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా పెద్దన్న పాత్ర పోషిస్తే వాళ్ళు కూడా రాజకీయంగా పైకి ఎదుగుతారు అని ఎంత మంచి మాట చెప్పారు అంటే అంత బలవంగా ఉన్న సామాజిక వర్గము మీరు కూడా బాధ్యత తీసుకోండి అన్నారు తప్ప ఇది మన వర్గం కాబట్టి మీరంతా ఇలా ఉండండి అని చెప్పలేదు ఆయన సో అందులో ఉన్న ఎసెన్స్ ఏంటంటే మీరు గ్రామాల్లో పెద్దన్న పాత్ర తీసుకోవడం వల్ల అల్పసంఖ్యాక వర్గమైన బలహీన వర్గాలకు మీరు పెద్దన్న పాత్ర చేయి అందిస్తే వాళ్ళు కూడా రాజకీయంగా మీతో పాటు ఎదుగుతారు తద్వారా సమాజం బాగుంటుంది ఒక యూనిటీ వస్తుంది ఒక సమానత్వం వస్తుంది అనే ఒక ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తికి ఒక వర్గం అంటగట్టడం అనేది హేయము నీచం సో అలా వర్గాల అంటగొట్టి ఆయన ఒక వర్గం వారికి పరిమితం చేసే కొద్దీ అది ఎంత బూమరాంగ్ అవుతుందో వాళ్ళు ఇప్పటికే చూశారు ఇప్పటికే చాలా వరకు తెలుసుకున్నారు కూడా ఎందుకంటే ఈయన ఆ కాపు సామాజిక వర్గము ముద్ర వేయాలనుకున్న వ్యక్తులు ప్రభుత్వంలో మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లు పెట్టి ఎంత నీచంగా మాట్లాడాడు కూడా చూశారు సో ఆ వర్గం వాళ్ళే వాళ్ళను చా అంటున్నారు ఎందుకు ఇంత నీచానికి దిగజారాలన్న అధికారం కోసం పదవుల కోసం అని సో ఆ ముద్ర ఎంతో వేయాలని పంతంలో చూశారు కుదరలేదు ఇప్పుడు ఇరవై నాలుగులో వేయాలని చూస్తున్నారు ఈ మధ్యలోనే తెలిసిపోయింది ఆయన ఒక వర్గానికి అయితే కొమ్ము కాసే వ్యక్తి కాదు అలాగే బలహీన వర్గాలకు రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పేదవాడు నాకు న్యాయం కావాలని నా గుమ్మం తొట్టితే ఆ వ్యక్తికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని నిజంగా తోడుగా అండగా నిలబడే మంచి మనసున్న వ్యక్తి కాబట్టి మేము మాలాంటి వాళ్ళం ఈరోజు రాజకీయాల్లో ఆయన లాంటి వ్యక్తి కోసం నిలబడుతున్నామని మేము సగర్వంగా చెప్తాము కాల రెగరేసి చెప్తాము ఆయన లాంటి నాయకత్వాన్ని పనిచేయడం మరొక విషయం విశాఖ జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే కూడా జనసేనలోకి చేరుతున్నారు సన్నాహాలు చేసుకుంటున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది దాని దాని గురించి మేము సమాచారం ఉన్నా ఇప్పుడు చేరికల గురించి అయితే సమాచారాలు వస్తున్నాయి కానీ మొదటి నుంచి చెప్పినట్టు ఇందాక ఆ చేరికలల్లో ఆ వ్యక్తులు ప్రభావం అంటే గతంలో వాళ్ళ ట్రాక్ రికార్డు ఏంటి వాళ్ళు గతంలో ఆ వివిధ పార్టీలో పనిచేసిన హోదాలు వాళ్ళ వ్యక్తిత్వము నిజంగా అలాంటి నిజాయితీతో పార్టీకి మేలు చేస్తారా లేకపోతే ఇలా పార్టీలో ఒక వర్గాలను తయారు చేసుకుని లేకపోతే చిచ్చు పెట్టి ఎందు ఎందుకంటే ఇప్పటికే మాకు ప్రజారాజ్యము పార్టీ వల్ల దాలూకు బాధ ఉండిపోయింది అవరే అప్పుడు అధికారం కోల్పోయాము లేకపోతే అప్పుడే ఉన్నింటి మనము ఈరోజు ప్రజలకు అంతో ఇంతో మేలు చేసేవాళ్ళం ఎందుకంటే నూట మూడు సీట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ ఏది లేదు ప్రజారాజ్యం మాత్రమే ఇచ్చింది కానీ ఈరోజు ఏ పార్టీ కూడా వాళ్ళ వాళ్ళ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకే ఇస్తున్నారు తప్ప ఒక సామాజిక విప్లవం తీసుకురావడానికి ఆ రోజు ఒక బీజం వేసిన ప్రజారాజ్యాన్ని ఇంతవరకు గుర్తించట్లేదు సో అది ప్రజలకి బలంగా వెళ్ళిన రోజున జనసేన పార్టీ కూడా సామాజిక వర్గాల అన్ని సామాజిక వర్గాలకు మేలు చేస్తుంది అనే ఆలోచన ఉన్న వ్యక్తులు వచ్చిన రోజున నిజంగానే మా అధినేత చెప్పిన ఆలోచనలకు ఫుల్ఫిల్ అయ్యేటట్టు వాళ్ళు కూడా ఉన్నప్పుడు మాకు ఎటువంటి వ్యక్తులు వచ్చినా పర్వాలేదు మాకు కావాల్సింది ప్రజలకు నిజాయితీగా అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు కావాలి సో వాళ్ళ కోసం మేము నిజాయితీగా పనిచేసే పనిచేసే ఉద్దేశం ఉన్న వాళ్ళని ఎప్పటికైనా ఆహ్వానించారు చిరంజీవి గారు కూడా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు అయితే ఇటు చిరంజీవి గారు కానివచ్చు రామ్ చరణ్ కానివచ్చు కొంచెం జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇది నా ప్రశ్న మాత్రమే కాదు కొన్ని లక్షలాది మంది ప్రశ్న రాజకీయాల్లోకి రెండు వేల పదిహేను ఆరు పదహారు టైంలో చిరంజీవి గారు నేను యాక్టివ్గా లేను నేను రాజకీయాలకు దూరం అయ్యాను సినిమా సినిమాకు సంబంధించి నేను సినిమాలే చూసుకుంటున్నానని ఆయన క్లియర్గా చెప్పేశారు సో ఇక రామ్ చరణ్ గారు అంటే ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది సినిమాల పరంగా ఆయన చాలా కెరీర్ కూడా ఉంది సో అది ఆయన ఇప్పుడే వస్తారని అయితే మేము కానీ ఆయన అభిమానులు గానీ ఏం అనుకోవట్లేదు ఎందుకంటే ఆయనకి చాలా కెరీర్ ఉంది ఆ ఆటోమేటిక్గా అంత బడ్డను కూడా జనసేన అధినేత గారు ఇవ్వరని అనుకుంటున్నాను ఎందుకంటే నీ కెరీర్ నువ్వు చూసుకో నీకు అంత అవసరమైనప్పుడు వాళ్ళ కుటుంబ పరంగా ఎలాగూ అధినే మా అధినేతకి ఒక కుటుంబంగా ఎప్పుడూ మద్దతుగా ఉంటారు తోడుగా ఉంటారు అన్ని విషయాలలో సో ప్రచారం విషయంలో కావచ్చు ఈ మిగతా విషయాల్లో కావచ్చు తోడుగా ఉంటారు అయితే ప్రత్యక్షంగా ఎన్నికలు వచ్చే సమయం అయితే ఆయన రామ్ చరణ్కి ఇప్పుడు అంతే అవసరం లేదు చిరంజీవి గారు ఆటోమేటిక్గా ఆయన కూడా సినిమా ఫీల్డ్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఆయన తమ మద్దతు తప్పకుండా ఉంటుంది ఫైనల్గా జనసేనులకి ఏం చెప్తాం అనుకో జనసైనికులకి చెప్పాల్సినది సగర్వంగా ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నిలబడి కలబడి పోరాడుతూ నిలబడిన ప్రతి జనసైనికుడు వీర మహిళలు స్థానిక నాయకులకు మొత్తం అందరికీ అధినేత చెప్తున్నట్టు మీరు లేనిదే జనసేన పార్టీ లేదు అధినేత లేరు కాబట్టి మీరు చేస్తున్న పోరాటం కావచ్చు మీరు చూపిస్తున్న ఆదరణ మీరు చూపిస్తున్న ఆయన పట్ల అభిమానము ప్రేమ ఎనలేనిది విలువ కట్టలేనిది సో మరింతగా రానున్న రోజుల్లో మనమందరం కలిసి ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల పట్ల నిజాయితీతో ప్రజలకు తెలియచేసి జనసేన పార్టీ భావజాలం కావచ్చు జనసేన పార్టీ ఆశయాలు కావచ్చు అధినేత ఆలోచనలు ఎందుకు పార్టీ లేకు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మనం రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రెండు పార్టీల వల్ల జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది మనం ప్రజల్లోకి నిరంతరంగా తీసుకెళ్ళి ఆ సమస్యలు తెలియజెప్పినప్పుడు తప్పకుండా ప్రజలు జనసేన పార్టీని ఇప్పటికే ఆదరించడం మొదలుపెట్టారు సో దాని యొక్క ఫలితాలు మనం రానున్న రోజుల్లో మరింతగా చూపిస్తాము చూపిద్దామనే ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పకుండా ప్రజల్లో కూడా మార్పు వస్తుంది ఆ మార్పును మనము ప్రభుత్వం స్థాపించడానికి ఓట్ల రూపంలో మార్చుకొని చేయడానికి మనము నిత్యము శ్రమపడి ఆ ఆ శ్రమ తాలూకు ఆనందాన్ని మన అధినేతను ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన రోజే మనకు నిజమైన గెలుపు నిజమైన ఆనందం సో ఆనందం కోసం మన జనసైనికులు వీరమహిళలు నాయకులు అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని ఆ ఆనందంలో మనం కూడా భాగం అవ్వాలని ఆ ఆనందాన్ని అంతా అధినేతకి గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నన్ను కూడా ట్రూత్ న్యూస్కి పిలిచి ఈ విధంగా విలువైన సమయం నా నాకు కూడా మీరు కూడా కల్పించినందుకు అలాగే ప్రేక్షకులందరికీ ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా జనసేన కుటుంబం నుంచి నమస్కారాలు తెలియజేస్తుంది ఇది ఈ వారం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవేక్ ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం వచ్చే వారం మరో ముఖ్య అతిథం మేము ముందుకు వస్తాం అండ్ దెన్ స్టేట్ టు ట్రూత్ న్యూస్ థ్యాంక్ యూ